వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. హైదరాబాద్ నగరంలోని మంత్రుల నివాసంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రోడ్లు భవనాలు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరాలపై సమీక్షించారు. ఉమ్మడి జిల్లాకు మరిన్ని పంచాయతీరాజ్ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇవ్వాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. తన నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలో అవసరమైన నిధుల విషయం మంత్రి ఎర్రబెల్లి దృష్టికి మంత్రి వేముల తీసుకెళ్లారు. అనంతరం పలు సమస్యలపై విజ్ఞాపన పత్రాన్ని దయాకర్ రావుకు అందజేశారు. తాను తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తక్షణ కార్యాచరణ నిర్వహిస్తామని పేర్కొని సానుకూల స్పందన కనబర్చారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. వజ్రోత్సవ ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను కార్యోన్ముఖులు చేశారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ ఛాంబర్ లో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ నాగరాజులతో కలిసి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్న వజ్రోత్సవాలకు సంబంధించి ఇదివరకు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పండగ వాతావరణంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ ప్రాధాన్యతను చాటేలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినందున ప్రతి అంశాన్ని ప్రాముఖ్యమైనదిగా భావిస్తూ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం ఆశించిన దానికంటే మరింత విస్తృత స్థాయిలో నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించి వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సిద్ధించగా తెలంగాణ ప్రాంతం మాత్రం 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందన్నారు. ఇది జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా పెద్ద ఎత్తున తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఏడాది పొడుగునా ఈ ఉత్సవాలు కొనసాగనుండగా సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని మనమంతా భారతీయులమనే స్ఫూర్తిని చాటాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ చిత్రామిశ్రా, డిఆర్డిఓ చందర్, డిటిసి వెంకటరమణ, డిపిఓ జయసుధా, డిఐఈఓ రఘురాజ్, డిఈఓ దుర్గాప్రసాద్, ఆర్ఎన్బిఎస్ ఈ రాజేశ్వర్, అదనపు డీసీపీ గిరిరాజ్, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రం సెప్టెంబర్ 17వ తారీఖున రాజరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చినందుకు, మరి ఆ సెప్టెంబర్ 17వ దినం 1948 సెప్టెంబర్ 17 ఈనాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ సెప్టెంబర్ 17వ దినాన్ని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలుగా నిర్వహించుకోవాలని, సంవత్సరం పాటు నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఈ సెప్టెంబర్ 16, 17, 18 తారీఖున ఈ 3 రోజుల ప్రారంభోత్సవాలు కూడా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సెప్టెంబర్ 16 నాడు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర
జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించినం. ఆ ర్యాలీలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన యువకులు అట్లాగే మహిళలు రైతులు అందరూ కూడా పాల్గొని మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటే విధంగా ర్యాలీ నిర్వహించబడతది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం, జాతీయ సమైక్యతను పాటిస్తూ మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటుతూ ఆ ర్యాలీ కొనసాగుతుంది. ర్యాలీ తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించబడుతుంది. తెలంగాణకు సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమేనని న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా నాయకులు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు ఆర్థిక రాజకీయ సామాజిక ద్రోహానికి గురి చేయబడిన దినమని వారు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో బుధవారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ, నిజాం రక్కసికి వ్యతిరేకంగా తెలంగాణలో భూమి కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాం రాజు అధికారాన్ని మట్టి కరిపించి 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాధికారాన్ని ఏర్పరిచి సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేదలు స్వాధీనం చేసుకుని జీవిస్తున్నారని ఆయన అన్నారు. ఈ పోరాటం భారత విప్లవానికి స్ఫూర్తినిస్తుందని విషయాన్ని గ్రహించిన పాలకులు నిజాం నవాబుతో లోపాయికారి ఒప్పందం చేసుకుని తెలంగాణ విలీన దినం పేరుతో దేశాన్ని నమ్మించే కుట్ర నెహ్రూ ప్రభుత్వం చేసిందని అన్నారు. 1948 సెప్టెంబర్ 17న పటేల్ సైన్యాలను తెలంగాణలో దించి 3000 మందిని యూనియన్ సైన్యం ఊచకోత కోసిందని, వేలాది మంది బతుకుల్ని చిత్రవత చేసిందని ఆయన అన్నారు. నిజాంకి రాజభరణాల పేరిట సంవత్సరానికి 1.5 కోట్ల పరిహారం ఇచ్చిందని, క్రూరుడు రక్త పిపాసి కాసిం రాజ్వీని పాకిస్తాన్ కు భద్రంగా పంపించిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న భూములను భూస్వాములకు అప్పజెప్పే కుట్రతో పాటు పోరాటం చేయడమే నేరంగా భావించి తెలంగాణను పోలీసులమయం చేసిందని ఆయన అన్నారు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ప్రజలపై పటేల్ సైన్యం చేసిన వాడిని విమోచనగా వర్ణించడం బీజేపీ ఆర్ఎస్ఎస్ వారికే చెల్లిందని ఆయన అన్నారు. నేడు తెలంగాణలో విద్వేషం విషం చిమ్ముతూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ప్రజల్ని విభజించి అధికారం చేపట్టాలనే కుట్రలు బీజేపీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినంగా భావించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు. అనంతరం ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ మాట్లాడుతూ, బీజేపీ హిందూ మత సెంటిమెంట్ రెచ్చగొట్టి అధికారం కొరకు కుట్ర చేస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేసి మెజారిటీ హిందువులను బజారు కీర్చడం దేనికోసమని ఆయన మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమావేశంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు ఎస్ రవి, అరుణోదయ జిల్లా అధ్యక్షులు వి సురేష్ బాబు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సుంకర్ శ్రీనివాస్, వి చిట్టిబాబు, పీవైఎల్ మండల అధ్యక్షులు ఎస్ వెంకటేష్, ఐఎఫ్టియు నాయకులు మగ్గం పటేల్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా దాడి జరిగిన రోజు, అందుకోసమే అది తెలంగాణ ప్రజలకు విద్రోహ దినం అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తూ ఉంది. కానీ ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ లేకుంటే సిపిఐ సిపిఎం కానీ ఇంకా ఇతర పార్టీలు విలీనమని విమోచనని సమైక్యత దినమని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. అది సరికాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు విద్రోహ దినం అంటే, 1948 కంటే పూర్వం ఈ తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం ముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ ప్రాంతంలో 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్య కమిటీలు ఏర్పాటు చేసుకొని 10 లక్షల భూమి పేద ప్రజలు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఈ స్థితిని గమనించినటువంటి ఇక్కడ భూస్వాములు పెట్టుబడిదారులు కాంగ్రెస్ ప్రధానమంత్రి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు కమ్యూనిస్టులతో పెద్ద సమస్య ఉందని చెప్పి తలకాయ పట్టుకొని చెప్పి బతిమిలాడి బామాడి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని కమ్యూనిస్టులు దెబ్బతీయడం కోసము ఒక కుట్ర జరిగింది. అందులో భాగంగానే 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు పటేల్ సైన్యాల్ని తెలంగాణలో దించడం జరిగింది. అంతకుముందే లోపాయికారి ఒప్పందము ఈ నిజాం నావాబుతో చేసుకొని లోపాయికారి లొంగుబాటుని
ప్రదర్శించారు. ఈ డ్రామా అంతా ప్రజలను నమ్మించడం కోసం తప్ప మరొకటి కాదు. అట్లాంటి నిజాంకు కోటిన్నర రాజభరణాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా తెలంగాణ బిడ్డల్ని బట్టలిప్పించి నాట్యం చేయించి రాజ బతుకమ్మలాడించినటువంటి దుర్మార్గుడు, క్రూరుడు, అసలు మానవ మృగం కాశీం రజ్వీని భద్రంగా తీసుకెళ్ళి పాకిస్తాన్కి అప్పచెప్పిండ్రు. కాబట్టి ఏదైనా కానీ ఇది ముమ్మాటికి విద్రోహ దినం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలా? అంతేగాని అధికారం కోసమో లేదో అవకాశవాదం కోసమో వివిధ పేర్లతో ప్రజల్ని చరిత్రను వక్రీకరించద్దని చెప్పి కొడతా ఉన్నాం. ఇవాళ బీజేపీ పార్టీ కూడా హిందూ మతం పేరుతో విద్వేషాలని రగిలిస్తూ తెలంగాణలో అధికారంకు రావాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంది. అదేవిధంగా ఇతర పార్టీలు కూడా ఓట్ల కోసం అనేక రకాల జిమ్మిక్కులు చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా పక్కకు పెట్టండి. తెలంగాణకు నిజమైన స్వాతంత్రం రావాలి. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండలంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 17వ తేదీ వరకు బాల్కొండ మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవ సంబరాలు జరుపుకోనున్నట్లు మండల బీజేపీ శ్రేణులు తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం సంబరాలను 5 రోజుల పాటు జరుపుకోవాలని పిలుపునిచ్చిన సందర్భంగా 2వ రోజు బాల్కొండ మండల కేంద్రంలో నియోజకవర్గ బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో 200 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, నియోజకవర్గ నాయకులు ఏలటి మల్లికార్జున్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నందగిరి రాజశేఖర్ పాల్గొని అంబేద్కర్ తెలంగాణ తల్లిల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చినా తెలంగాణ మాత్రం 13 నెలలు నిజాం పరిపాలనలో ఉంటే అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రజల కోరిక మేరకు సెప్టెంబర్ 13వ తేదీ 1948లో ఆపరేషన్ పోలో పేరిట భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడి చేస్తే తోకముడిచిన నిజాం సైన్యం భారత సైన్యం ముందు లొంగిపోవడం జరిగిందని గుర్తు చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరానికి తెలంగాణకు నిజాం పాలన నుండి విమోచన కలిగిందన్నారు. కానీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రజాకర్ల ఆకృత్యాలు, వారు చేసిన హింసలను కప్పిపుచ్చేందుకు విమోచన దినోత్సవం జరపలేక రజాకర్ల పార్టీతో జతకట్టి తెలంగాణ విమోచనం కోసం పోరాడిన ఎందరో త్యాగాలను, ఆత్మ బలిదానాలను విస్మరించే కుట్ర చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, కార్యదర్శి నాగులపల్లి రాజేశ్వర్, బీజేపీ మండల అధ్యక్షులు అంబంటి నవీన్, జిల్లా నాయకులు మల్కన్నగారి మోహన్, బీజేవైఎం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధు, బీజేవైఎం మండల అధ్యక్షులు జక్కం శ్రీకాంత్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, మండలం అధ్యక్షులు ఆరేపల్లి నర్సయ్య, బీసీ మోర్చా మండల అధ్యక్షులు కళ్ళెం సుధాకర్, మండల నాయకులు రామన్ శివ, రాకేష్, పవన్, శివానంద్, వినోద్, శ్రీనివాస్, గంగాధర్, సత్యనారాయణ, రాజేశ్వర్, నవీన్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 15 ఆగస్టు రోజు స్వతంత్రం వచ్చింది. మొన్ననే మనము ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమాలు సంవత్సరం పొడవుగా మనం కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఘనంగా జరుపుకున్నాం. కానీ తెలంగాణకు 13 నెలల 2 రోజుల తర్వాత, అంటే 1948 సెప్టెంబర్ 17 మనకు తెలంగాణ విమోచనం కలిగిన రోజు. అది తెలంగాణ విమోచనం కలిగిన తర్వాత ఏదైతే మనము అప్పుడు నిజాం పరిపాలనలో తెలంగాణలోని 8 జిల్లాలు, మహారాష్ట్రలో 3, కర్ణాటకలో 4 జిల్లాలు ఆ రోజు నిజాం ప్రభువు పాలనలో ఉండేది. స్వతంత్రం వచ్చిన తర్వాత నేను భారత ప్రభుత్వంతో కానీ పాకిస్తాన్ ప్రభుత్వంతో కానీ కలవనని, స్వతంత్రంగా నేను పరిపాలిస్తానని ఆయన విర్రవీగితే ప్రజలందరూ కూడా తిరుగుబాటు వారిని తిరుగుబాటుని అణచివేయడానికి కాశీ రజ్వీ అనే ఒక రాక్షసుడు ఆయన ఆధ్వర్యంలో రజాకర్ల అటాకింగ్ ఒక సైన్యంని, నిజాం సైన్యం కాకుండా ఒక రజాకర్ల సైన్యాన్ని తయారు చేసి ప్రజల తిరుగుబాటుని అణచివేయాలనే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు అనేక సంవత్సరాల నుండి నిజాం పరిపాలనలో అనేక కష్టాలు, ముఖ్యంగా దాన్ని తిరుగుబాటు రూపకంగా తీసుకొస్తే ఈ రజాకర్లు అణగదొక్కడానికి మన మహిళల పైన పురుషులకు హత్యలు చేయడము, మహిళలకు నగ్నంగా బతుకమ్మ ఆడించడము, రైతుల పంటల దోచుకోవడము, ఈ అనేక శిక్షలు, అనేక ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అరాచకమైన శక్తులు చేస్తే అప్పుడు వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రజల ఘోష
మన సర్దార్ వల్లభాయ్ పటేల్ దీని ఆయన 13 సెప్టెంబర్ రోజున సైన్యం తోటి తెలంగాణకు ఏదైతే నిజాం పరిపాలన ఉన్నదో మూడు దిక్కుల నుంచి అటాక్ చేసి దారికి ముందు హెచ్చరించడం జరిగింది అయినా ఇల్లే నిజాం ప్రభు తెలంగాణ విమోచన దినంగా చేస్తాము అట్టహాసంగా చేసుకుందాం మన తెలంగాణ రాకంటే ముందు కేసీఆర్ గారు ఇచ్చిన మాట తప్పుతున్నారు దీనికి కారణం లేకపోలేదు కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రనే వక్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ చరిత్ర మొదలయ్యేది కేసీఆర్ కుటుంబంతోని ముగిసేది కేసీఆర్ కుటుంబంతోని అని ప్రజలకు తెలపాలనే కోరిక కేసీఆర్ గారికి ఉన్నది యువతకు ఇప్పుడు స్కూల్ చదివే పిల్లలకు వాళ్ళ పాఠ్యాంశాలలాగా కేసీఆర్ గారు చరిత్ర చెప్తున్నారు కానీ తెలంగాణ చరిత్ర చెప్పట్లేదు ఇది చాలా దురదృష్టకరం ఆపరేషన్ పోలో అది జరిగిన విధానము ఆ విషయాలు ప్రజలకు తెలవాలి ఇది తెలవాలనే ఆలోచనతోనే బీజేపీ పార్టీ పిలిపించింది ఓ 5 రోజులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి చెప్పింది ఆ వేడుకల్లో భాగమే ఈ రోజు ర్యాలీ బ్రహ్మాండంగా బీజేపీ బీజేవైఎం బాల్కొండ శాఖ ఈ రోజు నిర్వహించిన ర్యాలీకి ముఖ్య అతిథిగా పెద్దలు సూర్యనారాయణ గారు రావడం జరిగింది వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ బీజేవైఎం అధ్యక్షులు ఇప్పుడు మాట్లాడిన విధంగా కేసీఆర్ గారి చేస్తున్న కుట్రని తీవ్రంగా ఖండించుకుంటూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాయకులు ఆరోపించారు తక్షణమే ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదని ఓట్లు సీట్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి ఆరోపించారు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి జీజీ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మణికంఠారెడ్డి రఘురాములు మాట్లాడుతూ విద్యార్థులు చదువులకు నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మేస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి 200 కోట్ల నిధులు విడుదల చేయాలని విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు దాదాపు గత 2 సంవత్సరాలకు సంబంధించిన 3500 కోట్లకి పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉండటం వల్ల విద్యా సంవత్సరం పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళ్తే ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనివల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచవలసిన అవసరం ఉందని సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు సరిగా లేవని కొత్త భవనాలు నిర్మించాలని కోటగల్లి బాలికల పాఠశాల శిథిలావస్థలో ఉందని ఆ పాఠశాలకి కొత్త భవనాన్ని వెంటనే నిర్మించాలని ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తుందని తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని పేద మధ్యతరగతి విద్యార్థులు పట్టణాలకు చదువుల కోసం ప్రయాణించే ఆర్టీసీ బస్సులలో ఛార్జీలు భారీగా పెంచారని పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తామని మణికంఠారెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్ నందుశ్రీ సహాయ కార్యదర్శి కుశాల్ అరుణ జిల్లా కమిటీ సభ్యులు సుబోధ్ మధు సాయి అజయ్ లోకేష్ వంశీ నగర నాయకులు నవీన్ నితిన్ వెంకటేష్ సుమేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నూతన కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకాలు విడుదల చేయకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో చిరవాటున్న పరిస్థితి ఉన్నది ఇలా విద్యా సంవత్సరం పూర్తయిన విద్యార్థులు కళాశాలల కోసం సర్టిఫికెట్లు పెడితే ఇలా మేనేజ్మెంట్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలే మీకు ఫీజు కడితే సర్టిఫికెట్ ఇస్తామంటూ ఇలా వేధిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది అంతేకాకుండా ఇలా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థులకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మెడ్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉన్నది ఇలా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం గాలికి వదిలేసింది సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనలో
ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు ఇలా ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వస్తామంటే వారి యొక్క ప్రయాణించేటువంటి బస్సుల్లో ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెంచిపోయారు బిడ్డ. ఒక్కో విద్యార్థిపై దాదాపు 100 రెట్ల భారం మోపింది. ఇలా ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఇలా టీచింగ్ నాన్ టీచింగ్ కొరత చాలా ఉన్నది. ఇలా నిజామాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీని ప్రభుత్వం విస్మరిస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలో గ్రేట్ పార్ట్ పరుస్తున్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి 200 కోట్ల నిధులు విడుదల చేయాలని చెప్పి, అంతేకాకుండా ఇలా 2018లో కేసీఆర్ హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి, ఇలా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇలా పండుగలకు పప్పాలకు గుళ్లకు గోపురాలకు నిధులు కేటాయిస్తున్న కేసీఆర్ గారు ఇలా విద్యార్థుల సంక్షేమాలపై కనీసం రూపాయి నిధులు విడుదల చేయడం లేదు. కనీసం ఒక్కనాడు కూడా విద్యారంగ శాఖపై సమీక్ష చేసి విద్యారంగం తెలంగాణ ఏమృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుందనిపై సమీక్ష చేసేటువంటి సమయం కూడా ముఖ్యమంత్రి లేకుండా ఉంది. 1200 మంది త్యాగాల విద్యార్థుల పునాదుల త్యాగాలను ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు పట్టించుకునే పాపన పోలేదు. కేసీఆర్ గారికి ఒక్కడే మేము గుర్తు చేస్తూ ఉన్నాం, విద్యార్థులు తిరుగుబడితే ఆందోళన. నా పేరు రఘురామ్, ఏఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన. ఈరోజు ఏఎస్ఎఫ్ విద్యాసంఘం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఏఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు సంక్షేమాశ్రలు, గురుకులలు, ప్రభుత్వ స్కూల్లో, జూనియర్ కాలేజీల్లో దాదాపు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో వచ్చినటువంటి సమస్యలు ఏదైనా సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటు 2014 సంవత్సరం నుండి దాదాపు 3200 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా విడుదల చేయాలి. సంక్షేమ హాస్టల్ శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి, ఖాళీ ఉన్నటువంటి టీచర్ డీఓ ఎంఈఓ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలి. యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ డిగ్రీ స్థాయిలో లెక్చరర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలి. దాంతోపాటు ఇవాళ కోటగల్లీలో ఉన్నటువంటి బాలికల పాఠశాల ఏదైతే ఉందో శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని కూడా వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్ విద్యార్థులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెంచినటువంటి ఆర్టీసీ బస్ పాసులు ఏవైతే ఉన్నాయో విద్యార్థులపైన చాలా పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాటిని కూడా వెంటనే తగ్గించాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్ విద్యార్థులుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము. ఈ నెల 17వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఎడపల్లి మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఎంపీపీ తహసీల్దారులు సూచించారు. మండల వ్యాప్తంగా నిర్వహించే కార్యాచరణపై మండల ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తరుణంలో పండగ వాతావరణంలో జాతీయ సమైక్యతా వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ తహసీల్దార్ ఆకుల శేఖర్ పేర్కొన్నారు. 17వ తేదీన నిర్వహించే వేడుకల కార్యాచరణపై మండల ప్రజాప్రతినిధులు అధికారులతో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 17వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 16న బోధన్ ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్లో నియోజకవర్గ స్థాయిలో ప్రజలతో సమావేశం కొనసాగనున్నట్లు ఎంపీపీ తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న 17 గ్రామ పంచాయతీల నుండి సుమారు 3000 మంది తరలి రానున్నారని, అందరికీ రవాణా సౌకర్యం, భోజన సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాజిద్ అలీ, మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 17వ తారీఖు నాడు కానిస్టేబుల్ లెవెల్లో బహిరంగ సమావేశం, దానికి ప్రతి గ్రామం నుండి కూడా సర్పంచులు, ఎంపీడీసీలు, సెక్రటరీస్, విలేజ్ స్థాయి ఆఫీసర్స్ అందరు కలిసి ప్రతి విలేజ్ నుండి జనాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 2500 మన మండలానికి ఒక టార్గెట్, ఆ 2500 మంది మన మండల వివిధ గ్రామాల ద్వారా మనం తీసుకుపోవాలి. దాంట్లో ఏఆర్ క్యాంప్లో ఒక 150 మంది, అమ్మేబులో ఒక 120, రామల పల్లెల్లో ఒక 50 మంది, ధర్మవరంలో 50, జంగ్లంలో జైతాపూర్లో 120, జంగ్లంలో 120, దాంట్లో పేరులో 400, కుర్నపిల్లిలో ఒక 200, మంగళపాట్లో 150, నెహ్రూ నగర్లో 350, పెద్దపిల్లలో 75, పోచారంలో ఒక 75, ఆనాగ్రాంలో 200, ఎడిపల్లిలో 500 మందిని ఖచ్చితంగా మహిళలు, రైతులు, యువకులు అందరు కలిసి మనం తీసుకుపోయే బాధ్యత. దానికోసం మన ఎంఆర్ఓ గారు, మన ఎంపీడీఓ గారు ఇక్కడ వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ విలేజ్కి ఎన్ని ఏమేమి వెహికల్స్ రావాలో అనేది మీకు చెప్తారు.
దాని ప్రకారంగా మనం అందరం కలిసి విలేజ్ లెవెల్ మోటివేషన్ చేసి ఆ జనాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మనందరి బాధ్యత కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మనందరి తరఫు మనందరం కలిసి దాన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉన్నదని మండల పశు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ తమ విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించడం అభినందనీయమని మండల పాడి రైతులు తెలిపారు. పశువులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సమాచారం చేరవేయగానే చేరుకుని సహాయం చేయడం సంతోషకరమైన విషయమని వారు అన్నారు. ఎడపల్లి మండలంలో పశువులకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా తాము సమాచారం చేరవేసిన వెంటనే మండల వెటర్నరీ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న సమీహుద్దీన్ తమకు అందుబాటులోకి వచ్చి తమ సేవలు అందిస్తున్నారని మంగల్పాడ్ గ్రామానికి చెందిన సుంకరి సురేష్ అనే రైతు తెలిపారు. బుధవారం ప్రసవ వేదనతో ఉన్న పాడి గేదెను పరీక్షించాలని సమాచారం అందించిన వెంటనే స్పందించి చేరుకుని వైద్య సదుపాయం కల్పించి గేదెకు ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా వెటర్నరీ అసిస్టెంట్ చూడడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తమ అమూల్యమైన సేవలను అందజేస్తున్న సమీహుద్దీన్ కు పాడి రైతు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సమీహుద్దీన్ మాట్లాడుతూ పాడి గేదె గర్భాశయంలో పిండం అడ్డం తిరగడంతో ప్రసవం కష్టతరమైందని సకాలంలో రైతు తమకు చరవాణి ద్వారా సమాచారం చేరవేయడంతో వైద్య చికిత్సను అందించి గేదెకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూడడం జరిగిందని తెలిపారు. దశాబ్దాల కాలం పాటు తీపిని పంచిన సారంగపూర్ చక్కెర కర్మాగారం నేడు దొంగతనాలకు అడ్డాగా మారుతుంది. కర్మాగారం స్టోర్ రూమ్ లో ఉన్న విలువైన సామాగ్రిని దొంగిలించుకుపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని కర్మాగారం పరిరక్షణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సారంగపూర్ చక్కెర కర్మాగారంలో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ విలువైన సంపదను కొల్లగొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చక్కెర కర్మాగారం పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కొండెల సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్కెర కర్మాగారంలో దొంగతనం జరగడం ఇదేమీ మొదటిసారి కాదని అనేక మార్లు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను సైతం సెక్యూరిటీ సిబ్బంది నిర్బంధించి పోలీసులకు అప్పచెప్పినా ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని సాయిరెడ్డి వాపోయారు. కర్మాగారంలోని స్టోర్ రూమ్ లో లక్షల విలువ చేసే బేరింగ్లు కాపర్ వైర్లు ఇతర ఇనుప వస్తువులను ఎత్తుకెళ్లి ధనార్జన చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధి అండదండలతోనే ఇదంతా జరుగుతుందని తమకు అనుమానం ఉందని ఆరోపించారు. ఎన్సీఎస్ఎఫ్ పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ కొండెల సాయిరెడ్డి చక్కెర కర్మాగారంలోని స్టోర్ రూమ్ ను పరిశీలించారు. స్టోర్ రూమ్ వెంటిలేటర్ను తొలగించి స్టోర్ రూమ్ లోకి ప్రవేశించి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడం జరిగిందని తెలిపారు. చక్కెర కర్మాగారంలో అనునిత్యం ఇలాంటి చోరీలు జరుగుతుండడం పరిపాటిగా మారిందని రాత్రి వేళల్లో సైతం ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయని సెక్యూరిటీ సిబ్బంది వివరించారు. కొద్ది మందే సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న కారణంగా చక్కెర కర్మాగారంలో దొంగతనాలను అరికట్టడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సెక్యూరిటీ సిబ్బంది వాపోయారు. చక్కెర కర్మాగారానికి చైర్మన్ గా ఉన్న జిల్లా పాలనాధికారి దృష్టి సారించి చర్యలకు ఉపక్రమించకపోతే కర్మాగారంలో పెద్ద మొత్తంలో ఉన్న ఇనుప సంపద ఖాళీ కావడం ఖాయమని సాయిరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ సెక్రటరీ రాధాకిషన్ గౌడ్, సిబ్బంది గోవర్ధన్, శ్రీనివాస్, రాజశేఖర్, స్టోర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం సారంగపూర్లో గత కొద్ది రోజులుగా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. మేము ఆ దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించడము, గత 4 నెలల క్రితం అయితే ఆటోలో సామాన్ వేసుకుని పోతుంటే కూడా ఆటోను పట్టుకుని కూడా పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. కానీ దురదృష్టము, వారిని ఎవరి మీద కూడా కేసులు చేయని కారణంగా పోలీసులు కూడా మా సెక్యూరిటీ ఆఫీసర్లను అధికారులనే బెదిరించడము, ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని వదిలిన కారణంగా మా సెక్యూరిటీ అధికారులందరూ కూడా పటిష్టంగా ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించిన స్టోర్ వాళ్ళని తీయకుండా షట్టర్లకు నటుపోలతో చేసి పక్కనున్న కిటికీలను కూడా సిమెంట్తో మెత్తివేయడం జరిగింది. కానీ ఇల్లు వేసింది ఉంటే దానికి తొలగించి దొంగతనం చేసినట్లు పక్కనున్న షెడ్ నుంచి 20 ఫీట్ల వెంటిలేటర్ నుంచి కూడా వాళ్ళు లోపలికి వచ్చి ఇందులో సుమారు షెడ్లో మాకు
ఒక కోటి రూపాయల వరకు ఇందులో సామాను బేరింగ్లు కాపర్ వైరు ఫ్యాక్టరీకి సంబంధించిన అత్యవసర వస్తువులు ఫ్యాక్టరీ నడుస్తున్నప్పుడు ఉపయోగించే ఈ స్టోర్లో నుంచి మా వాళ్ళు ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఫ్యాక్టరీ సిబ్బంది వాళ్ళు వెంటిలేటర్ నుంచి దుంకి మొత్తం మీద దొంగతనం చేసుకొని పోయారు ఒక కాపర్ వైరు మేము నిన్న కాపర్ వైరు బయటపడింది ఉంటే ఏంటనేసి మేము పరిరక్షణ కమిటీ సభ్యులము మేము రైతులం కూడా వచ్చి చూడడం జరిగింది అట్లాగే నిన్న స్టాఫ్ని తీసుకొని చూస్తే ఆ వెంటిలేటర్ నుంచి ర్యాక్ ర్యాక్ మీద కాలు పెట్టి కిందికి దిగి స్టూల్తోని ఇక్కడ ఉన్న విలువైన వస్తువుల్ని దొంగలించినట్టు మా దృష్టికి వచ్చింది వెంటనే నిన్న ఎండి అసిస్టెంట్ కేన్ కమిషనర్ రవి గారికి మరి మా సెక్యూరిటీ ఆఫీసర్ కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు మా యొక్క ఫ్యాక్టరీ సిబ్బంది కూడా అందరు వచ్చారు మీ మీ సమక్షంలో మీ విలేకరుల సమక్షంలో ఇది ఇప్పుడే మీ ముందే ఎంత పటిష్టంగా స్టోర్ ఉందో దాన్ని తెరవడం జరిగింది మరి తెరిచి చూసినప్పుడు బయట అక్కడ వెంటిలేటర్ నుంచి స్పష్టంగా కనిపిస్తుంది దీని మీద ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గారు ఒక పక్కన భూములు ఆక్రమితమవుతున్నాయి ఆ భూముల్ని కలెక్టర్ గారే తీర్పిచ్చారు ఇంతవరకు దాన్ని ఆక్రమణ తొలగించలేదు అది ఒక పక్కన జరుగుతూ ఉంటే మరి ఈ రోజు రైతాంగం మేము స్పష్టంగా చెప్తున్నాం అయ్యా మీరు ప్రభుత్వం నడపండి లేకపోతే ఫ్యాక్టరీని మాకు ఇచ్చేయండి మేము 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 500 మంది ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.